వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి రీసెంట్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా క్లియర్గా అప్డేట్స్ అనేవి అందించడం జరిగింది. ఇక్కడ వచ్చేప్పటికి మళ్ళీ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి సంబంధించి ఇక్కడ ప్రధానంగా అప్డేట్స్ అనేవి రావడం జరిగింది వివిధ న్యూస్ పేపర్లో. ఇక్కడ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనమాట సుమారు 5485 మంది విఆర్ఓ పోస్టులను రద్దు చేసి 15 నెలలు అవుతున్న ఎలాంటి జాబ్ చార్టర్ ప్రకటించలేదనే ఆవేదన అనేది వ్యక్తం చేయడం జరిగింది. ఇక జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ రెవెన్యూ శాఖలో ప్రమోషన్లతో పాటు కనీస కార్యాలయ నియామకాలు కూడా చేపట్టడం లేదన్నారు. జోనల్ వ్యవస్థల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు విఆర్ఓ పోస్టులకు సరైన దీనికి ఈక్వల్గా కలిగినటువంటి ఇటువంటి ప్రమోషన్గా గుర్తించి జోనల్ వ్యవస్థలో ట్రాన్స్ఫర్ ఆప్షన్లు ఇవ్వాలని డిమాండ్ అనేది చేయడం జరిగిందనమాట. సో విఆర్ఓ వ్యవస్థకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనం క్లియర్గా ప్రతిరోజు కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా వివరించడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి అనమాట ఇక మనకి దీని గురించి ఇంకో న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. రెవెన్యూ ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్యం, తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో కీలక తీర్మానాలు అంటూ క్లియర్గా ఇక్కడ రావడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విఆర్ఓ వ్యవస్థ అనేది రద్దు చేసి 15 నెలలు అవ్వడం దీనిపై ఆధారపడి ఉన్నటువంటి సుమారు 5500 మంది వరకు విఆర్ఓలు వీరికి సంబంధించి జాబ్ చార్టర్ అనేది లేదు, అదేవిధంగా ప్రమోషన్ సంబంధించి సరైన క్లారిటీ అనేది లేదు. ప్రజెంట్ వీరు చేస్తున్నటువంటి వర్క్ ఏ డిపార్ట్మెంట్ కింద వీరు వర్క్ చేస్తున్నారు కూడా క్లారిటీ లేకుండా చేస్తున్నారంటూ మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా వీటి గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరు తీసుకున్న నిర్మాణాలు వచ్చేపటికి కీలక తీర్మానాలు అనమాట. డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లు పదోన్నతి కల్పించాలి, తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా, ఆర్ఇ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటీ తహసీల్దార్లుగా, నాయక్ తహసీల్దార్లుగా ప్రమోషన్లు కల్పించాలి అంటూ ఈ యొక్క సమావేశంలో వీరు ఒక కొన్ని తీర్మానాలు అనేవి చేయడం జరిగింది. ఇవి ఇంప్లిమెంటేషన్ అవుతావా కావా అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవాలన్నమాట ఒక క్యాబినెట్ మీటింగ్లో. సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి ప్రధాన అప్డేట్స్ అనమాట మనం ప్రీవియస్ వీడియోస్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటి గురించి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం ఇలాంటి అప్డేట్స్ మరిన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.